హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఏంటండి మేడం గారు వర్షాకాలం వచ్చేసింది కదా సాయంత్రం పూట చల్లగా ఉంటుంది వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా పర్ఫెక్ట్గా ఇలాగ చేసుకోండి ఎంత రుచిగా ఉంటాయంటే బోండాలు తక్కువ ఖర్చుతోటి పాది తినచ్చు అది కూడా బండి మీద ఉన్నదానికంటే రుచిగా ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకోండి ఒక కప్పు పెరుగుని వేసుకోండి పెరుగుని చక్కగా ఒక విస్కర్ తోటి నీట్గా బీట్ చేసుకోవాలి ఏదైతే కప్పుతో పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల మైదాపిండిని కూడా తీసుకోవాలి మైదా పిండి ఒక కప్పుకి ఒక కప్పు కాదండి ఒక కప్పుకి రెండు కప్పుల మైదా పిండి అనమాట మీకు మైదాపిండితో చేసుకోవటం ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్ మనం గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు అలాగే ఒక మూడు స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ పిండి పెరుగు ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం అవసరమైన మేరకు కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనకి బోండాలకి పిండి ఎలాగైతే కన్సిస్టెన్సీ చేసుకుంటామో కొంచెం గట్టిగానే పిండి కలుపుకోవాలండి పిండి కలిపే విధానంలోనే మనకి బోండాల రుచి మొత్తం కూడా దాగి ఉంటుంది మిగతా అన్ని పిండిలు గెరటితో కలిపినా కానీ ఈ పిండిని మాత్రం మనం చేత్తోటి బీట్ చేసుకుంటూ కలపాలి పావు స్పూను వంట సోడాను వేసుకుందాము ఇదంతా కలిసిపోయాక అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేద్దాము ఉప్పు సోడా ఉప్పు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి పిండి కలపటం ఎంతైతే ఇంపార్టెంటో మనకి నానటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి అప్పుడే మనకి బాగా పొంగుతూ వస్తాయి ఎప్పుడైనా కానీ మనం వంట చేసేది ప్రశాంతంగా అలాగే కాన్ఫిడెంట్ తోటి చేయాలి అప్పుడే మనకి బాగా వస్తాయి ఒక్కొక్కసారి నూనె తాగేస్తాయేమో ఇలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దండి ఇలాగ పిండి కన్సిస్టెన్సీ ఉన్నాక దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట పాటు నానపెట్టుకోండి సరిపోతుంది చాలామంది అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటారు కానీ నేనైతే మాత్రం ఇలాగా తురుముతానండి అల్లం తురమటం వల్ల మనకి పంటి కింద పడవు అలాగే అల్లం ఫ్లేవర్ అనేది ఓవర్గా తెలియకుండా ఉంటుంది కాకపోతే ఫ్లేవర్ అనేది అర్థమవుతుంది ఇలాగ తురుముకొని దీంట్లోకి సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేద్దాము చూడండి పచ్చిమిరపకాయల్ని కూడా ఈజీ టెక్నిక్ అండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళు చూస్తూ ఉంటే పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆ పచ్చిమిరపకాయలు వేసే లోపే చేతులు మంటలు వస్తూ ఉంటాయి ఇలాగా ఈ విధంగా ఒక కత్తెర్ని ఇలాగ వెజిటబుల్స్ కట్ చేసుకోవటానికే పెట్టుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఒక స్పూను జీలకరణ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం చూడండి ఇందాక నేను పిండి నానబెట్టక ముందు ఇప్పుడు నానబెట్టిన తర్వాత పిండి ఎంత బాగా పొంగిందో అలాగే ఎంత సాఫ్ట్గా అయిందో ఇంకొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టండి చూడండి నేను ఎంత తక్కువ పిండి వేస్తున్నాను అయినా కాని అది ఫ్రై అయ్యేసరికి డబల్ సైజ్ అయిపోతుంది ఇలాగా మనం వేడి వేడి నూనెలో ఒక్కొక్కటి డ్రాప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అవే పైకి తేలుతూ ఉంటాయి అంత పర్ఫెక్ట్గా ఈ బోండాలు వస్తాయండి చూడండి ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుంటూ మనం అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ నేను చెప్పిన ఈ బోండాలు పర్ఫెక్ట్గా వచ్చినాయా రాలేదా అని తెలుసుకోవటానికి ఈ ఒక్క చిన్న పనేనండి చూడండి మనం ఆయిల్లో వేయంగానే దాన్ని అంతటా అదే పైకి తేలుతుంది ఇది ఒక్కటే టెక్నిక్ బోండాలు పర్ఫెక్ట్గా వచ్చినాయి అని అర్థం అవ్వటానికి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే చాలా సింపుల్గా ఈజీగా చేసేసేయచ్చండి ఎంత ఈజీయో చూడండి అసలుకి బోండాలు చేయటం దీంట్లోకి స్పెషల్గా మనం ఏమి చట్నీ చేయక్కర్లేదు కొబ్బరి చట్నీ కానీ ఇంట్లో ఉన్న ఊరగాయతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేస్తారు కదండి వీడియో నచ్చిందా లైక్ చేయటం షేర్ చేయటం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ